నాన్నగారు 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 కూర్చోనాయనా పెద్దోడిని తాగుతున్నాగా పెద్దోడిని తాగుతున్నాగా ఓకే అలవాటు పోవాలి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు ఐదో అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు ఇంట్లో పెద్ద ఫస్ట్ టాయిలెట్ కి వెళ్తా అంటాడు బాబో ఈ లోపు నిల్లు వచ్చి ఉన్నా చూడు ఎప్పుడు వెళ్తున్నాడు మన బంగారం వ్యాపారం ఎలాగుంది బంగారం వ్యాపారం బాగా ఉందిరా అద్దాలు బాగా ముడిపోతున్నాయి బంగారం వ్యాపారం అద్దాలు ముడిపోయింది తాత అంటే బంగారం వేసుకున్న తర్వాత అద్దాలు చూసుకుంటున్నారా అబ్బా అద్దం భలే కనిపిస్తుందని చెప్పి అద్దాలు కొనుక్కెళ్ళిపోతున్నారు అందరూ సీడీ వేసుకుని పాటలు వింటున్నాం అనుకోండి మనకు ఆ పాట నచ్చకపోతే ఇంకో సీడీ పెట్టుకుంటాం అలాగే మన ఈ ఒక్క వాయిస్ ఎందుకు వినాలండి జీపీఎస్ వాయిస్ మనం కొత్త కొత్త వాయిస్లు పెట్టుకోకూడదా అందుకే మేము కొత్తగా ఆఫీస్ ఒకటి పెట్టి కొత్త కొత్త వాయిస్లు అన్ని పెట్టాం కొన్ని వాయిస్లు మీకు చూపిస్తానే ఇప్పుడే గుడ్ మార్నింగ్ రాజా పోషన్ కృష్ణమురళి గారి వాయిస్ రాజా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మనం ఎక్కడికి వెళ్ళాలరా ట్యాంక్ బండి మీద నుంచి అలా సికింద్రాబాద్ వెళ్దాం గురువు గారు సికింద్రాబాద్ కి ట్యాంక్ బండ వచ్చి ఎందుకు వెళ్ళాలరా కొద్దిగా చల్లగాలి తగ్గుతుందని ట్యాంక్ బండి మీద వెళ్దాం అనుకున్నాను గురువు గారు చల్లగాల పిల్లగాల నేను రూట్ మార్చేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలి రాజా హైటెక్ సిటీ నీకు పెళ్లి అయిందా అయ్యింది గురువు గారు వంట నువ్వు చేస్తావా మీ ఆవిడ చేసుద్దా నేనే చేస్తాను గురువు గారు ఏ కూర బాగా చేస్తావు రాజా దొండకాయ కూర బాగా వండుతాను సార్ దొండకాయ లేవు నీకు హైటెక్ సిటీలో ఏం పనిరా ఇంకొకటి ఏదైనా వాయిస్ ట్రై చేద్దామండి ప్లీజ్ శుభోదయం సుయోధన ఉదయాన ఈ పూట మా మీట ఒత్తినందుకు ధన్యవాదములు ఈ పూట మీ మీట నొక్కేనా ఓ బటన్ నొక్కేనా శకటరంధ్రములోనికి బేగమును జొప్పించి మెలి త్రిప్పుము శకటరంధ్రములోకి బేగమును జొప్పించి తాళం ఆన్ చేయాలా అసలు విషయం మరిచితివి ఏంటి గురువు గారు మొల నుండి తల వరకు ఉన్న నవారును ధరించుము మొల నుంచి తల వరకు నవారు ఓ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ మిత్రమా ముందర మలుపు ఉన్నది మిత్రమా మలుపే కాదు గురుగారు ఒక అందమైన వలుపు కూడా కనిపిస్తుంది ఎదురుగుండ అందాల భరిన నవనవలాడే నెరజాన కొండనపు బొమ్మ మలుపు నాయన తిప్పుము నాయన తిప్పుము ఆపుము ఆపుము నాయన ఓడుము ఆపిన్ ఆపిన్ ఆఫీసర్ ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి వస్తున్నాడమ్మా ఈ స్కూల్ అసలు పిల్లలు లేరు మీరు అన్ని పక్కన పెట్టేసి నేను చెప్పినట్టు చేస్తే మీకు ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తా ఎల్లండి తొందరగా ఆఫీసర్ వచ్చేసి వెళ్ళకున్నాడు అదిగోండి సార్ మా తెలుగు టీచర్ మాయా మేడం నేను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాను విద్యుత్ శక్తి చెప్పమ్మా విద్యుత్ శక్తి దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయం మా ఇంకో టీచర్ కూడా ఉన్నారు సార్ అదిగోండి పక్కన ఉన్నారు సోషల్ టీచర్ అవును సార్ అవినీతి పనులకి గుణపాఠం చెప్పేలా ఉంది కానీ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే వల్ల కనపట్లేదా ఆవిడ రాకేష్ లెక్కలు చెప్పేసేయాలి నేను స్పీడ్గా చెప్పేస్తా చెప్పు 400 + 200 - 3 × 4 = ఎంత 2 కాదు ఎలా చెప్పావు నేను ఫాస్ట్గా చెప్తా అన్నాను కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్తాను లేదా మీ ఈటీవీలో